रన్వే నుంచి దూసుకెళ్లి ఫెన్సింగ్ ను ఢీకొన్న విమానం సోమాలియా రాజధాని మొగదీష్ లో ఘటన। अबुधाबी की चेरुकुन्न प्रधानी मोदी घन स्वागतम पलिकिन किंग शेख खालिद। ఏపీలో బోర్లో నుంచి ఎగిసిపడుతున్న అగ్నికీలలు కోనసీమలోని రాజోలు ఆక్వా చెరువు వద్ద ఘటన। ఏపీ గవర్నర్ ను కలిసిన నారా లోకేష్ రాష్ట్రంలో గంజాయి సరఫరాపై గవర్నర్ కు లోకేష్ ఫిర్యాదు। टेस्ट क्रिकेट टॉप 5 अलर्ट्स लिस्ट लो विराट कोहली टेस्ट लो अत्यधिक पరుగులు చేసిన 5వ భారతీయ బ్యాట్స్‌మెన్ గా ఘనత। భారీ లాభాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు 151 పాయింట్లు పెరిగి 19567 కు చేరుకున్న నిఫ్టీ। डीटेल्स विमानं रन्वे नुंची पक्ककु दूसुकेल्लिंदि। फेंसिंग नु अदे ढीकोट्टि मुक्कलैंदि। अयिते अदृष्टवशात्तु विमानंलोनि सिब्बंदी प्रयाणिकुलु प्राणालतो बयटपड्डारु। सोमालिया राजधानी मोगदीश् लो ई मिराकिल जरिगिंदि। जुलाई 11న మధ్యాహ్నం 12:23 హలా ఎయిర్లైన్ కు చెందిన ఈ 120 విమానం క్రాష్ ల్యాండ్ కు ప్రయత్నించింది। రాజధాని మొగదీష్ లోని అడెన్ అడ్డే అంతర్జాతీయ విమానాశ్రయంలో రన్వేపై దిగుతూ ఉండగా ఆ విమానం అదుపు తప్పింది। రన్వేకు ఒక పక్కగా ఉన్న ఫెన్సింగ్ వైపు వేగంగా దూసుకెళ్లింది। ఫెన్సింగ్ ను ఢీకొట్టిన ఆ విమానం పలు ముక్కలైంది। దాని రెక్కలు విరిగిపోయాయి, టైర్లు ఊడిపోయాయి। అయినప్పటికీ ఆ విమాన సిబ్బందితో పాటు ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు। ఇద్దరు స్వల్పంగా గాయపడినట్లు సోమాలి సివిల్ ఏవియేషన్ అధికారులు తెలిపారు। ప్రమాద సమయంలో సిబ్బంది ప్రయాణికులు కలిపి మొత్తం 34 మంది ఆ విమానంలో ఉన్నట్టు తెలిపారు। రెండు రోజుల ఫ్రాన్స్ పర్యటనను ముగించుకున్న ప్రధాని మోదీ యుఏఈలో అడుగుపెట్టారు। అబుదాబి విమానాశ్రయంలో ఆయనకు యుఏఈ అధ్యక్షుడు అబుదాబి రాజు షేక్ మొహమ్మద్ బిన్ జాయిద్ అల్ నహ్యాన్ ఘన స్వాగతం పలికారు। అనంతరం వీరిద్దరూ సమావేశమయ్యారు। ఈ భేటీలో ద్వైపాక్షిక సంబంధాలతో పాటు పలు అంశాలపై చర్చించనున్నారు। ఎనర్జీ, ఫుడ్ సెక్యూరిటీ, డిఫెన్స్ రంగాలపై ప్రధానంగా చర్చ జరగనుంది। యుఏఈలో ఎక్కువగా భారతీయులు ఉన్నారు। మొత్తం జనాభాలో 30% మనవాళ్లే నివసిస్తున్నారు। की तरफ बढ़ रहा है। इससे पहले दोनों का जो इकोनॉमी है वो ऑयल बेस्ड या कोल बेस्ड है। जैसे भारत का जो इकोनॉमी है वो कोल बेस्ड इकोनॉमी है और यूएई का जो इकोनॉमी है वो यूएई का जो है वो ऑयल बेस्ड इकोनॉमी। तो कैसे ये दोनों कंट्रीज एक साथ मिलके डिसीजन ले और आगे बढ़े तो वो एक बहुत अहम बात हो जाती है। तो कई दोनों देश उसमें काम कर रहे हैं और COP28 में आपने कहा कि यूएई की प्रेसिडेंसी भी है, सही है। और भारत जैसे जिस तरीके से उभरा है पिछले 4-5 सालों में ग्लोबल साउथ की आवाज बन के और यूएई चाहता है कि वो आवाज उनके साथ भी वो खड़े हों और दोनों मिलके एक ग्लोबल साउथ की एक अगुवाई करें कि किस तरीके से ग्लोबल साउथ की जो आवाज है अब वो पूरे विश्व में गूंजे। बिल्कुल। और हमने देखा है, देखिए, जलवायु परिवर्तन और ऐसे तमाम जो मुद्दे हैं, जो वैश्विक मुद्दे हैं, उन पर प्रधानमंत्री नरेंद्र मोदी की जो सोच है वो जग जाहिर है। और प्रधानमंत्री जिस तरह से जलवायु परिवर्तन और पर्यावरण संबंधी मुद्दों के लिए अपनी आवाज़ उठाते रहे हैं, प्रयास करते रहे हैं, वो जग जाहिर हैं। इस दौरे के दौरान भी जलवायु संबंधी कार्रवाई को तेज़ करने के बारे में, वैश्विक सहयोग को मजबूत बनाने के मुद्दे पर भी बातचीत होने की उम्मीद लगाई जा रही है। जी, आपने सही कहा कि जलवायु पे और इन्वायरमेंटल कंसर्न जो है वो एक तरह से बहुत अहम है और इन्वायरमेंटल कंसर्न को लेके आज विश्व के सारे ही देश सजग है। उसके साथ साथ यूएई और इंडिया तो खासतौर से इस पर लगे जाते हैं। मैंने कहा कि अब जैसे पहले यूएई में भी हमने देखा कि बहुत ज्यादा कार चलती है, लेकिन अब कोशिश की जा रही है कि ये जो कार्स हैं इनको बीआर अंबेडकर कोनसीम जिला राजोल मंडलम सेवकोडुलो రొయ్యల చెరువులకు నీళ్లు కోసం తవ్విన బోరు బావి నుంచి ఓ ఎన్జీసీ గ్యాస్ బయటకు వస్తోంది. గ్యాస్ లీక్ తో మంటలు ఉధృతంగా ఎగిసిపడుతున్నాయి. దీంతో స్థానికులు ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ కు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న ఓ ఎన్జీసీ అధికారులు అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పడంతో పాటు బోరుబావిలో నుంచి గ్యాస్ రావడానికి గల కారణాలు పరిశీలిస్తున్నారు. కాగా ఘటనా స్థలానికి మూడు వైపులా మూసేసిన ఓఎన్జీసీ ఆన్ షోర్ బావులు ఉన్నాయి. అయితే నివాస స్థలాలకు దూరంగా ఉండటంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. అనకాపల్లి జిల్లా ఎన్టీఆర్ హాస్పిటల్లో వైద్య సిబ్బంది నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. చనిపోయిన వ్యక్తి మృతదేహం వారి బంధువులకు అప్పగించే సమయంలో వేరొక అనాథ వ్యక్తి మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. మృతదేహాన్ని గుర్తుపట్టడంలో బంధువులు కూడా పొరపాటు జరగడంతో అనాథ శవానికి అంత్యక్రియలు చేసి కార్యక్రమం ముగించారు. రోడ్డు ప్రమాదంలో మృతి చెంది పోస్టుమార్టం తర్వాత అనాథ శవాన్ని స్వాధీనం చేసుకోవడం వచ్చిన సబ్బవరం పోలీసులు అవాక్కయ్యారు. తాము అప్పగించిన వ్యక్తి మృతదేహం ఇది కాదని పోలీసులు ధృవీకరించడంతో అప్పటికే తాము అప్పచెప్పిన మృతదేహం కోసం వైద్య సిబ్బంది పరుగులు తీశారు. తమకు అప్పగించిన మృతదేహాన్ని అప్పటికే తమ సాంప్రదాయం ప్రకారం పూడ్చిపెట్టామని చెప్పడంతో పోలీసులు ఎన్టీఆర్ వైద్యాలయం సిబ్బంది ఎంఆర్ఓ సమక్షంలో పూడ్చిపెట్టిన మృతదేహానికి పంచనామా నిర్వహించి చేసిన పొరపాటు సరిదిద్దుకోవడానికి చర్యలు ప్రారంభించారు. బాడీని అలాగే తీసుకెళ్లిపోయి ఇచ్చేశారు. వాళ్ళు ఏంటంటే 5 years బట్టి దూరంగా ఉన్నారు. వాళ్ళు పెద్దగా వాళ్ళు కూడా ఒకటే ఏజ్ అండి. 2 రోజులు ట్రీట్మెంట్ తీసుకున్నారు. లేదు, రాలేదు, ఎవరు రాలేదు. చేసాం, చనిపోయాడు కాబట్టి పోలీస్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. కామారెడ్డి జిల్లా జడ్జ్ మరియు చైర్పర్సన్ జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కామారెడ్డి ఆధ్వర్యంలో అగ్నిమాపక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రథమ శ్రేణి న్యాయమూర్తి భవానీ బార్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీధర్ మాట్లాడారు. జిల్లా న్యాయస్థానంలో పనిచేసే వారికి అగ్నిమాపక సదస్సు ద్వారా అందరికీ గుర్తు చేసే విధంగా చాలా బాగుందని తెలిపారు. అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో అందరికీ అర్థమయ్యే విధంగా చూపించడం జరిగిందని అగ్నిమాపక సిబ్బందిని అభినందించారు. అట్లా కొంచెం దాని విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి సార్. ఎల్పిజి తర్వాత ఇంకోటి సార్, రెస్క్యూ మెథడ్స్ సార్. మరియు బార్ అసోసియేషన్ అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ న్యాయ చైతన్య సదస్సు కార్యక్రమం ఇక్కడ ఒకటి మంచి అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే మనం చూస్తూ ఉంటాం ఈ సిలిండర్ మన ఇళ్లలో ఈ సిలిండర్లతో చాలా జరుగుతున్నాయి. మనకు కొంచెం అవగాహన ఉంటే ఇలాంటి దానికి మనం ముందుకెళ్ళి చేయొచ్చు అని, భయం లేకుండా చేయొచ్చు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేశారు. వారికి ఫైర్ సిబ్బంది కూడా మా బార్ అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఫైర్ సేఫ్టీ మెజర్స్ గురించి ఈరోజు క్లుప్తంగా మనకు డెమాన్స్ట్రేషన్ విధంగా చూపించి మనందరికీ కనీస అవగాహన కల్పించినందుకు వారికి, ఫైర్ స్టేషన్ సిబ్బందికి, మరియు న్యాయవాదులకు, న్యాయశాఖ ఉద్యోగులకు, ఆఫీసర్స్కి, లా ఆఫీసర్స్కి, పోలీస్ సిబ్బందికి, మరియు ప్రెస్ అండ్ మీడియా సిబ్బందికి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం. 4000 కిలోమీటర్ల సాష్టాంగ నమస్కార యాత్ర ఇది వినడానికి వింతగా అనిపిస్తుంది. అసలు సాధ్యమేనా అనుకుంటాం. కానీ 3 నాగా సాధువులు ఈ ప్రయాణం ఇప్పటికే సగం పూర్తి చేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో శ్రీకాళహస్తి నియోజకవర్గంలో కొనసాగుతున్న ఈ యాత్ర ప్రత్యేకత ఏంటో చూద్దాం. వీళ్ళు మధ్యప్రదేశ్కు చెందిన సాధువులు లోక కళ్యాణం కోసం ఉత్తరాఖండ్లోని గంగోత్రి నుంచి తమిళనాడులోని రామేశ్వరం వరకు ఇలా సాష్టాంగ నమస్కార యాత్రను చేపట్టారు. శరీరంలో ప్రతి అంగం నేలను తాకేలా సాష్టాంగ నమస్కారం చేయడం హిందువులు అత్యంత శ్రేష్టమైనదిగా భావిస్తారు. అందుకే ఎండల్లో, వానల్లో, విపరీతమైన చలిలో కూడా దీన్ని కొనసాగిస్తూ తమ గమ్యానికి చేరువవుతున్నారు. नाम कर के हाँ उत्तराखंड से रामेश्वरम के लिए 29 जून 2022 को प्रस्थान किया था और गंगोत्री से चलकर कालहस्ती आंध्र प्रदेश यहाँ तक आने में हमको 1 साल 1 महीने करीब हो गया। और यहाँ से आगे अब जो भी समय लगेगा 2 महीने 3 महीने वो समय के हिसाब से लगेगा ठाकुर जी कृपा से। ये लोक कल्याण यात्रा है और यात्रा लगभग 4000 किलोमीटर की यात्रा है। इसमें यहाँ तक कितना चल गए वो करीब 3300-3400 किलोमीटर के करीब चल चुके हैं और अभी आगे 600 के करीब और है यहाँ से, वो धीरे धीरे पहुँच जाए। हमारी यात्रा में हमारे गुरु भाईजन हैं दामोदर दास पुजारी जी, कौशल दास जी, मोनी बाबा, रामदास नागा जी, ये सभी एक साथ चल रहे हो गंगोत्री से। और हमारा खाने पीने की व्यवस्था, हमारी गाड़ी है साथ में, ठाकुर जी कृपा से सब पूर्ण होता है। और यात्रा में हमको बहुत बड़ा सम्मान भी मिलता रहा, यहाँ तक कोई परेशानी नहीं, शांतिपूर्वक यात्रा चल रही है। जय श्री राम, जय श्री राम। అదాని గంగవరం పోర్ట్ కార్మికులు తమ న్యాయమైన డిమాండ్స్ పరిష్కరించాలని గత 12 రోజులుగా నిరసన దీక్షలు చేస్తున్నారు. వీరి పోరాటానికి మద్దతుగా సంఘభవన్ తెలుపుతా అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో విశాఖలోని జగదాంబ వద్ద గల సిఐటియు ఆఫీసులో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. సిఐటియు ప్రధాన కార్యదర్శి కుమార్ మాట్లాడుతూ గంగవరం పోర్ట్ నిర్మిస్తే తమకు ఉపాధి లభిస్తుందని ఆశించి మత్స్యకారులు వారి భూములను త్యాగం చేశారని, కానీ గంగవరం పోర్ట్ నేడు పూర్తిగా అదాని చేతుల్లోకి వెళ్లిపోయిందని, భూములు ఇచ్చిన రైతులకు ఉద్యోగాలు ఇవ్వకుండా మోసం చేస్తున్నారని తెలిపారు. అంతేకాకుండా పనిచేస్తున్న కార్మికులు నామం మాత్రం జీతాలు ఇస్తూ కోర్టులో చట్టాలు అమలు చేయమని కోరితే కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డం చేస్తున్నారని వివరించారు. 29 మంది యూనియన్ నాయకులను అన్యాయంగా డ్యూటీలు చేయనివ్వకుండా ఆపేవేశారని అన్నారు. ఇటువంటి దుర్మార్గాన్ని విశాఖ ప్రజలు కార్మికులు ముక్తకంఠంతో వ్యతిరేకించాలని రౌండ్ టేబుల్ సమావేశంలో కార్మిక సంఘాలు కోరాయి. రోలింగా ఓకేనండి వాజీవారు ఎంతో ప్రతిష్టాత్మకంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ యొక్క భూములను కూడా తీసుకొని నిర్మించిన గంగవరం పోర్టు ఈరోజు పూర్తిగా అదానీ పరమైంది. అదానీ చెప్పు చేతుల్లో గంగవరం పోర్టు అంతా కూడా వెళ్ళిపోయింది. ఈరోజున అదానీ పోర్టు అయిన తర్వాత అందులో పనిచేస్తున్న కార్మికుల యొక్క జీతభత్యాల్లోనూ జీవితాల్లోనూ మార్పులు వస్తాయనుకున్నారు. గంగవరం పోర్టు నిర్మాణం కోసం గంగవరం దెబ్బపాలెంలో ఉన్నటువంటి మత్స్యకారులు తమ భూములను, ఇళ్లను, ఉపాధిని, సముద్రాన్ని మొత్తం కూడా కోల్పోయి పోర్టు వస్తే మాకు ఉపాధి దొరుకుతుంది కదా, మెరుగైన జీవితాలు వస్తాయనుకొని భూములు కేటాయించి ఇల్లు కోల్పోయి అన్నీ త్యాగం చేశారు. అటువంటి త్యాగం చేసి ఉన్న వాళ్ళకి అందులో ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇప్పటికీ కూడా నిర్వాసితులైన అందరికీ కూడా ఉపాధి కల్పించలేదు. ఇంకా కొన్ని వందల మందికి ఉపాధి కల్పించాల్సి ఉంది. ఉపాధి పర్మనెంట్ ఉపాధి ఇచ్చిన వాళ్ళకు కూడా అతి తక్కువ వేతనాలు. గత 9 సంవత్సరాల నుంచి గంగవరం పోర్టులో పనిచేస్తుంటే 9000 రూపాయలు 12000 రూపాయలకు మించి ఎవరికీ జీతాలు ఇవ్వడం లేదు. అటువంటి పరిస్థితుల్లో గంగవరం పోర్టులో ఉన్నటువంటి కార్మికులందరూ కూడా తమ జీతభత్యాలు పెంచాలి, తమకు ఉద్యోగ భద్రత కల్పించాలి, కార్మిక చట్టాలు అమలు చేయాలి, చట్ట ప్రకారం తమకు అనుసరిస్తున్నటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో ఆ హక్కులను అమలు చేయాలని కోరితే యూనియన్ పెట్టుకున్నారని 2 కార్మికులను తొలగించారు. అలాగే వాళ్ళు షిఫ్ట్ చేంజ్ చేసుకున్నారని ఇంకొక 2 తొలగించారు. మరి ఈ రోజున కలెక్టర్ గారి దగ్గరికి అంగీకరించి 29 మందిని డ్యూటీలు ఆపేశారు. అందుకని గంగవరం పోర్టు కార్మికులందరూ కూడా వారి యొక్క న్యాయమైన డిమాండ్లు పరిష్కారం చేయాలని కోరుతూ గత 12 రోజుల నుంచి కుత్బలాపూర్ నియోజకవర్గం కుల వృత్తులకు, చేతి వృత్తులకు ఆర్థిక సాయం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాన్ని నియోజకవర్గానికి 300 మందికి మాత్రమే పరిమితం చేయడాన్ని మాజీ ఎమ్మెల్యే బీజేపీ రాష్ట్ర నాయకుడు కూన శ్రీశైలం గౌడ్ తీవ్రంగా ఖండించారు. గాజుల రామారంలోని బీజేపీ అసెంబ్లీ కార్యాలయంలో మాట్లాడుతూ దళిత బంధు పేరిట దళితులను మోసం చేసినట్లే ఆర్థిక సహాయం పేరిట బీసీలను కూడా మభ్యపెట్టేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ సిద్ధమయ్యారని ఆరోపించారు. కుత్బలాపూర్ నియోజకవర్గంలో వేలాది మంది దరఖాస్తులు చేసుకుంటే కేవలం 300 మందికే పరిమితం చేయడం దారుణమన్నారు. దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి ₹1,00,000 ఆర్థిక సాయం పథకం వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. కుత్బలాపూర్ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు ₹1,00,000 ఆర్థిక సాయం ఇప్పించుకునే పనిలో ఉన్నారని, అర్హులైన బీసీ వర్గాలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు బీసీ బంధు కుల వృత్తులు చేసుకునే వాళ్ళకు 1,00,000 రూపాయలు మరి సాయం చేస్తా అని చెప్పి గత కొద్ది రోజుల క్రితం చెప్పడం జరిగింది. మరి కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యుయెన్సీలో వేలాది మంది ఒక అప్లికేషన్కు 50 రూపాయల నుంచి మరి అనాథగా 250 రూపాయల దాకా ఖర్చు చేసుకొని వారికి 1,00,000 రూపాయలు వస్తాయని ఒక ఆశతోని వేలాది మంది అప్లై చేసుకున్నారు. మరి ముఖ్యమంత్రి గారు కాన్స్టిట్యుయెన్సీకి 300 మందికి ఇవ్వాలని చెప్పి ఆదేశించినాక కుత్బుల్లాపూర్ ఎమ్మెల్సీ ఇద్దరు కూడా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల లిస్ట్ తయారు చేసి మరి వారికే వచ్చే విధంగా చూస్తారని చెప్పి సమాచారం ఉంది. ఆ లిస్ట్ గిట బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకే వస్తే ప్రతి డివిజన్ కార్యాలయం ముందు భారతీయ జనతా పార్టీ తరఫున ఆందోళన చేపడతామని చెప్పి కూడా నేను హెచ్చరిస్తా ఉన్నాను. 58వ వార్డు శ్రీహరిపురం నందు విశాఖ పశ్చిమ ఇన్ఛార్జ్ ఎంఎస్ఎంఈ చైర్మన్ శ్రీ ఆడారి ఆనంద్ కుమార్ సహకారంతో జీజీపీ నిధులు సుమారు 7,00,000 రూపాయలతో సీసీ రోడ్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన వార్డు కార్పొరేటర్, స్టాండింగ్ కమిటీ మాజీ సభ్యులు, టౌన్ ప్లానింగ్ చైర్మన్ వెలిగిందాల లావణ్య. ఈ సందర్భంగా కార్పొరేటర్ లావణ్య మాట్లాడుతూ పశ్చిమ ఇన్ఛార్జ్ అడారి ఆనంద్ కుమార్ సహకారంతో మన 58వ వార్డులో అభివృద్ధి కార్యక్రమం వేగంగా జరుగుతున్నాయని, ప్రతి గ్రామానికి అభివృద్ధి చేయ విధంగా పనిచేశామని తెలిపారు. అభివృద్ధికి సహాయ సహకారం అందిస్తున్న ఆనంద్ కుమార్కి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు అధ్యక్షులు వెలిగిందాల కృష్ణ, రాంబాబు, తాడి సత్యనారాయణ, ఎదుర్రాజు, కుమారి, కనక మహాలక్ష్మి, ఓడూరి లక్ష్మి, కర్ణబాబు, సిహెచ్ రాజు, సిహెచ్ కనక, వేణుగోపాల్ రెడ్డి, అలాగే అపల్ స్వామి, ఎదురురాజు, శ్రీరామ్మూర్తి, చంద్రరావు, పెద్దాడ అపల్ రాజు, జి సత్యనారాయణ, అపల్ రెడ్డి, అలాగే రామకృష్ణ, సత్యవతి, రామారావు, గోవింద, కనక మహాలక్ష్మి పాల్గొన్నారు. తిరుమలలో అన్యమత ప్రచారం జరుగుతోందని, టీటీడీలో అక్రమాలు అంటూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తప్పుడు ఆరోపణలు చేస్తూ టీటీడీ ప్రతిష్టను దిగజార్చే యత్నం చేస్తున్నారు. మాజీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి. Please see that a holy temple like Tirupati, which is regarded by all of India as a holy place, should not be smirched by this politically greedy person called Chandrababu Naidu and his associates to make out as if something rotten is going on. See, never before Tirupati has been so organized as now. And I hope it will continue to get more and more organized because the crowds are increasing in large numbers. జగనన్న ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న నాడు నేడు పథకానికి అంతర్జాతీయ గుర్తింపు లభించింది. న్యూయార్క్లోని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో జరిగిన వరల్డ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ సమ్మిట్లో ఆంధ్రప్రదేశ్ స్టాల్ని ప్రదర్శనకు ఉంచారు. అక్కడ స్టాల్ని పరిశీలించిన విదేశీయులు విద్యారంగంలో జగనన్న తీసుకొచ్చిన సంస్కరణలపై ప్రశంసలు కురిపించారు. Yes, okay, wonderful. So I'm really very impressed with what I see here. The government of Andhra Pradesh is really supporting gender equality and quality education, SDGs 4 and 5, by, as you can see, providing so many essential resources and materials. Andhra Pradesh government, Sri Y.S. Jagannamohan Reddy garu nirvahistuna education initiative. So, mukhyenga, so poor, peda varga, aada pillalaki, pradhanyangaa, education facilities. So, vaalu chaduvukovadaniki, vaalaki digital classrooms erpatu cheyadam. So, vaalu students ki phone tabs ivvadam, notebooks, Oxford dictionaries, school bags anni free cheyadam. So, aada pillala development kosam, so ento contribute chestunaru. Yo porata yatra Nizamabad నిరుద్యోగుల పక్షాన కొట్లాడేందుకే యువ పోరాట యాత్రను మొదలుపెట్టాం. మళ్లీ కేసీఆర్ వస్తే ఉద్యోగం కాదు, తినడానికి తిండి కూడా దొరకదు. తెలంగాణ ప్రభుత్వ కార్యాలయంలో ఖాళీ కుర్చీలు తప్ప ఉద్యోగస్తులు లేరు. 1,60,000 రూపాయలు నిరుద్యోగులకు బాకీ ఉన్న కేసీఆర్, రాబోయే కాంగ్రెస్ పాలనలో నిరుద్యోగులకు ఉద్యోగం కల్పిస్తాం, ఉద్యోగం లేని వారికి 4,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తాం, కాంగ్రెస్ ప్రభుత్వంలో సెప్టెంబర్లోపు అన్ని ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తాం. రాయపూడి ఆశాలత జగన్మోహన్ కుమారుడు డాక్టర్ ఫణిమోహన్, ఎండిఎస్ మణిపాల్ మరియు वासवी क्लब जोन चेयरपर्सन लायंस तरुण सेक्रेटरी सामा श्रीनिवास पुट्टिन रोजु वेडुकल घनंगा निर्वहिंचడం జరిగింది। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా लायंस तरुण ప్రెసిడెంట్ క్యామ మల్లె వెంకటేశ్వర్లు వైస్ ప్రెసిడెంట్ రాయపూడి జగన్మోహన్ విచ్చేయడం జరిగింది। వేడుకల అనంతరం 250 మందికి అల్పాహారం వితరణ చేయడం జరిగింది। ఈ కార్యక్రమంలో लायंस క్లబ్ డిస్ట్రిక్ట్ జాయింట్ సెక్రటరీ మాసటి శ్రీనివాస్ డైమండ్ జెర్సీ ఏచూరి భాగ్యలక్ష్మి मुरहरी दांपतुलु लायंस वासवी वनिता क्लब प्रेसिडेंट रायपूडी आशलता जगन सेक्रेटरी माशेटी गीता ट्रेजरर साम संतोषी लायंस क्लब सेक्रेटरी एनगंडला लिंगय्य वाइस प्रेसिडेंट कोला साइदुलु बीएम नायडू वासवी क्लब आईपीसी मेट्टपल्ली विजय भास्कर वासवी डायमंड क्लब प्रेसिडेंट देवकी रामकृष्ण वालंटरी रफी तदितरुलु पाल्गोन्नारु। ఈ రోజు మీల్స్ అండ్ మీల్స్ 249వ రోజుకి చేరుకుంది। ఇలానే ఇంకా ఎన్నో రోజులు చేయాలి అందరి సహకారంతో। అలాగే ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న సామ శ్రీనివాస్ గారికి రాయపూడి ఫణిమోహన్ గారికి జన్మదిన శుభాకాంక్షలు। వీరికి అమ్మవారి దయ ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ 249వ రోజు చేరింది। ఇప్పుడే మా మాసిటి శ్రీనివాస్ గారు అన్ని క్లబ్ల ఆధ్వర్యంలో ఇది నిర్వహిస్తున్నారు కాబట్టి అన్ని క్లబ్ల సభ్యులు వచ్చే విధంగా ఉంటే బాగుంటుంది। ఎందుకంటే ఇది నిత్య కళ్యాణం అనే మాదిరిగా ఉండాలి। సభ్యులు కూడా కలకలలాడితే అది ఇంకా అట్రాక్ట్ ఉంటుంది, ఒకరి నుంచి ఒకరు వచ్చే అవకాశాలు ఉంటుంది। ఎందుకంటే ఇంకా మనం నిరంతరాయంగా కొనసాగాలనుకుంటున్నాం కాబట్టి 249 అది 349 449 వరకు చెప్పడానికి 249 రోజుల నుంచి కూడా దిగ్విజయంగా ఈ కార్యక్రమం చేస్తున్నాము। మరి ఈ రోజు పుట్టినరోజు రాయపూడి మోహన్ గారి పుట్టినరోజు, డాక్టర్ రాయపూడి మోహన్ గారి పుట్టినరోజు। వారికి అష్టైశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలు వారు అనుకున్న స్థాయి కంటే కూడా ఉన్న స్థాయిలో ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా శ్యామ శ్రీనివాస్ పుట్టినరోజు। మరి శ్యామ శ్రీనివాస్ అంటే రోజు మనలో ఒకరు, మరి వారు మీరు అభినందన తెలియపరచాలండి। 12 రోజులలో 4 ఐబాల్స్ తీయడం జరిగింది। ఇది కన్నీవిని ఎరగని సేవలో భాగంగానే వాళ్ళ పిఎస్టీలు కావచ్చు, వారు కావచ్చు, మరి వారి ఆశీర్వాదంతో చేసేవారు కావచ్చు, వీళ్ళందరికంటే ముందుగా విజయభాస్కర్ ఎక్కడ ఎవరు చనిపోయినా కూడా వెళ్ళి పరామర్శించి వాళ్ళని కన్విన్స్ చేసి ఎలాగైనా సరే మనకు ఈ ఇంకా ఇద్దరికి కళ్ళు వస్తున్నాయని చెప్పేసి అందులో మన పేరు, మన లయన్స్ పేరు, మన వాసవి పేరు ఏదైనా సరే ఒక జెన్యున్ పర్సన్స్ వీళ్ళు ఇవ్వగలరని వాళ్ళకి నమ్మకం కలిగించి మనకు చెప్పిన వారికి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు। మరి విషయం చెప్పాల్సిందిగా జాయింట్ సెక్రటరీ వనితా క్లబ్ సెక్రటరీ గీతా గారు బట్టి మీరందరూ కూడా అర్థం చేసుకుంటారని ఇలాంటి వీడియో క్లిప్లు కూడా యూత్ కొంచెం షేర్ చేసేసి ఏమైందంటే లేని వారికి మనం పుట్టు పెట్టడం అవుతాం। గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చే వాళ్ళందరూ కూడా పేదవారే వస్తారు, ఉన్నవారు ఎవరు రారు। ఆ పేదవారికి మనం పుట్టిన అన్నం పట్టెడు అన్నం పెట్టినట్టయితే వారు ఎంతో ఆనందంగా మనల్ని దీవిస్తారు, మన బాగు కోరుకుంటారు వారు। మీరు అందరూ కూడా అర్థం చేసుకుంటారని చెప్పేసి లైన్ లీడర్ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు। లాంగ్ లీవ్ లైన్ ఏపీలో విచ్చలవిడిగా గంజాయి దొరుకుతోందని రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ కు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఫిర్యాదు చేశారు। ఈ రోజు రాజ్భవన్లో గవర్నర్ను లోకేష్ కలిశారు। డ్రగ్స్ సరఫరాలో ఏపీ అగ్రస్థానంలో ఉందని చెబుతున్న డిఆర్ఏ నివేదికను అందజేశారు। దేశంలో ఎక్కడా గంజాయి దొరికినా ఆ మూలాలు ఏపీకి ముడిపడి ఉన్నాయని, డ్రగ్స్ కేంద్రంగా రాష్ట్రం మారుతోందంటూ వివరించారు। హవాలా లావాదేవీలు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని వారు పేర్కొన్నారు। వీటన్నింటిపై సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు। తర్వాత నారా లోకేష్ మాట్లాడుతూ వైసీపీ నేతల ప్రమేయంతోనే రాష్ట్రంలో మాదక ద్రవ్యాల సరఫరా జరుగుతోందని ఆరోపించారు। డ్రగ్స్ ఉత్పత్తి స్మగ్లింగ్లో పట్టుబడిన వారిలో వైసీపీ నేతలు ఉన్నారని చెప్పారు। గత 4 ఏళ్లలో యువత మత్తులో దాడులు చేసిన ఘటనలు అనేక ఉన్నాయని, విద్యార్థులపైన ఇది తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతోందన్నారు। గంజాయి మత్తులో వైకాపా నాయకులు పెట్రోల్ పోసి తగలబెట్టారు, ఇదొక ఘటన। ముఖ్యమంత్రి గారి ఇల్లు పక్కనే గంజాయి మత్తులో ఒక వ్యక్తి ఒక చెల్లిని మానభంగం చేసి చంపేస్తాం కూడా అందరు తెలిసిన విషయం। ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా అనేక ఘటనలు జరుగుతున్నాయి। అంతెందుకు వాళ్ళ సొంత పార్టీ ఎమ్మెల్సీ అనంతబాబు గంజాయి మత్తులో వాళ్ళ దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యంని అతి కిరాతకంగా కొట్టి చంపేసి శవాన్ని డోర్ డెలివరీ చేసి నేను అనేక సభల్లో చెప్పాను దీని వెనకాల కారణం గంజాయి. ఇట్లా అడుగడుగున గంజాయి విపరీతంగా పారుతుంది. అన్ని ఆధారాలతో సహా గవర్నర్ గారికి ఇచ్చాం. దీని వెనకాల వైకాపా నాయకులు ఉన్నారు, దీని వెనకాల వైకాపా ఎంపీటీసీలు ఉన్నారు. వాళ్ళే తయారీ దగ్గర నుంచి చివరి సప్లై వరకు వైకాపా నాయకులు ఉన్నారని చాలా స్పష్టంగా గవర్నర్ గారు కూడా వెల్లడిస్తాం జరిగింది. ఇంకో పక్కన కూడా చూస్తే ఈ గంజాయి వల్ల కుటుంబాలే నాశనం అవుతున్నాయి, ప్రజలు బాగా ఇబ్బంది పడుతున్నారు. స్కూల్లో దొరుకుతుంది. తిరుపతిలో నేను పాదయాత్ర చేసినప్పుడు చాలా స్పష్టంగా అక్కడ చెప్పాను గంజాయి దొరుకుతుంది. ఎస్పీ గారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి గంజాయి లేదు అని చెప్పే నిమిషమే స్కూల్లో గంజాయి దొరికింది. అంటే తిరుపతి ఎస్పీ గారికే గంజాయి ఆయన జిల్లాలో ఉంది అని తెలియని పరిస్థితి. అంటే పోలీసు వాళ్ళు కొంతమంది కావాలని మా దగ్గర గంజాయి లేదు మా అంత బాగుందని కప్పుచ్చుకునేదానికి ప్రయత్నిస్తున్నారు. ఎప్పుడైనా వాస్తవాలు గ్రహించాలా? ఇది కేవలం ఒక రాష్ట్రానికి సంబంధించిన విషయం కాదు, మొత్తం భారతదేశానికి సంబంధించిన విషయం. ఒక మాటలో చెప్పాలంటే నేషనల్ సెక్యూరిటీ ఒక థ్రెట్లో ఉంది, ఎందుకంటే హవాలా ద్వారా డబ్బులు పంపిస్తాం. వెస్టిండీస్తో జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఇన్నింగ్స్ 141 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. మ్యాచ్ కేవలం 3 రోజుల్లోనే ముగిసిపోయింది. ఈ మ్యాచ్లో యువ ఆటగాడు జైస్వాల్ 171 పరుగులు చేసి అరంగేట్రంలోనే ఆదరగొట్టాడు. కెప్టెన్ రోహిత్ శర్మ 103 పరుగులతో మరో శతకాన్ని సాధించగా కోహ్లీ 76 పరుగులు చేశాడు. ఈ క్రమంలో కోహ్లీ మరో ఘనతను సాధించాడు. టెస్ట్ మ్యాచ్లలో అత్యధిక పరుగులు చేసిన 5వ ఇండియన్ బ్యాట్స్మెన్గా అవతరించాడు. ఈ క్రమంలో డాషింగ్ బ్యాట్స్మెన్ వీరేంద్ర సెహ్వాగ్ను వెనక్కి నెట్టి టాప్ 5 ఎలైట్ లిస్టులో అడుగుపెట్టాడు. కోహ్లీ ఇప్పటి వరకు టెస్టుల్లో 8555 పరుగులు సాధించాడు. ఈ క్రమంలో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్మెన్ జాబితాలో సెహ్వాగ్ను వెనక్కి నెట్టేశాడు. అత్యధిక పరుగుల జాబితాలో కోహ్లీ కంటే ముందు సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్, సునీల్ గవాస్కర్, వివిఎస్ లక్ష్మణ్ ఉన్నారు. దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. ఇవాళ ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 502 పాయింట్లు లాభపడి 66,061 వద్ద ఎగబాకింది. అలాగే నిఫ్టీ 151 పాయింట్లు పెరిగి 19,565కు చేరుకుంది. టీసీఎస్, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, హెచ్సిఎల్ టెక్నాలజీస్, విప్రో కంపెనీల షేర్లు లాభాలు ఆర్జించాయి. మహీంద్రా అండ్ మహీంద్రా, పవర్ గ్రిడ్, టైటాన్, మారుతి, ఆల్ట్రాటెక్ కంపెనీల సిమెంట్ షేర్లు నష్టాలు చవిచూశాయి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రన్వే నుంచి దూసుకెళ్లి ఫెన్సింగ్ ను ఢీకొన్న విమానం. సోమాలియా రాజధాని మొగదీష్లో ఘటన. అబుదాబీకి చేరుకున్న ప్రధాని మోదీ ఘన స్వాగతం పలికిన కింగ్ షేక్ ఖలీద్. ఏపీలో బోర్లో నుంచి ఎగిసిపడుతున్న అగ్నికీలలు. కోనసీమలోని రాజు రాక్వా చెరువు వద్ద ఘటన. ఏపీ గవర్నర్ ను కలిసిన నారా లోకేష్. రాష్ట్రంలో గంజాయి సరఫరాపై గవర్నర్ కు లోకేష్ ఫిర్యాదు. టెస్ట్ క్రికెట్ టాప్ 5 అలర్ట్స్ లిస్ట్ లో విరాట్ కోహ్లీ టెస్టులో అత్యధిక పరుగులు చేసిన 5వ భారతీయ బ్యాట్స్మెన్ గా ఘనత. భారీ లాభాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు 151 పాయింట్లు పెరిగి 12565కు చేరుకున్న నిఫ్టీ. ఇవి ఇప్పటివరకు అందిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.